హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరిలా గైస్, ఐ హోప్ గైస్ ఏమైనా స్వింగ్ గుడ్. నేను చాలా హ్యాపీగా ఉన్నా. సో ఆల్మోస్ట్ గైస్, ఈ వ్లాగింగ్ ఛానల్ వచ్చేసి 2 మంత్స్ అవుతుంది. ఒక్క షార్ట్ కానీ లేకపోతే ఒక్క వీడియో కానీ కూడా అప్లోడ్ చేయలేదు. సో ఎందుకు అప్లోడ్ చేయలేదు, ఏంటనే క్లారిటీ ఇన్ఫర్మేషన్ నేను వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్, ఓకేనా. సో ఫైనల్ గైస్, ఈ రోజు అయితే వీడియో అయితే అప్లోడ్ చేయబోతున్నా మన వ్లాగింగ్ ఛానల్లో. సో ఈ 2 మంత్స్ ఎందుకు అప్లోడ్ చేయలేదు అంటే, సో మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటంటే, సో 2 మంత్స్ ఎప్పుడైతే నేను వ్లాగింగ్లో వీడియోస్ అప్లోడ్ చేయలేదో, సో ఆ 2 మంత్స్ నుంచి నేను ఏం చేశానంటే టెక్ ఛానల్ అని చెప్పేసి ఇంకో సపరేట్ ఛానల్ అయితే క్రియేట్ చేశాను గైస్, ఓకేనా. సో ఆ టెక్ ఛానల్ వచ్చేసి కంప్లీట్గా యూట్యూబ్లో ఏ విధంగా సక్సెస్ అవ్వాలి, యూట్యూబ్ ఛానల్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, కంప్లీట్ ఏంటంటే యూట్యూబ్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది, సో సపరేట్ టెక్ ఛానల్ అయితే క్రియేట్ చేసి దాంట్లో అప్లోడ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. సో అందుకే ఈ ఛానల్లో వీడియోస్ అయితే చేయలేదు గైస్, ఓకేనా. సో కంప్లీట్గా ఏంటంటే టెక్ ఛానల్ మీద ఫోకస్ చేయడం వల్ల ఏంటంటే, సో కంప్లీట్ వీడియో చేశాను, అంతేకాకుండా ఆ ఛానల్ మానిటైజేషన్ కూడా అయిపోయింది గైస్, ఓకేనా. సో అండ్ ఈ వ్లాగింగ్ ఛానల్లో ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో అంతమందిలో కొంతమంది కూడా యూట్యూబ్లో ఏ విధంగా సక్సెస్ అవ్వాలి, యూట్యూబ్లో ఏ విధంగా అప్లోడ్ చేయాలి వీడియోస్ అని చెప్పి చాలామంది ఇందులో ఉన్నారు సబ్స్క్రైబర్స్. సో యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, సో డెఫినెట్గా వెళ్ళి ఆ ఛానల్ అయితే చెక్అవుట్ చేయండి. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను నా సెకండ్ ఛానల్ని. సో డెఫినెట్గా వెళ్ళి ఆ టెక్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి, మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను. సో రెగ్యులర్ అందులో కూడా వీడియోస్ వస్తాయి. సో డెఫినెట్గా వెళ్ళి అయితే చెక్అవుట్ చేయండి, అండ్ మీరు కూడా మీ ఛానల్ ఇంప్లిమెంట్ చేసుకుని డెఫినెట్గా మీరు కూడా సక్సెస్ అవ్వచ్చు గైస్, ఓకేనా. సో టుడే ఈ రోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన, అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే, సో వెనకాల మన బైక్ ఉంది, అక్కడ ఏంటంటే ఒక టెక్ ఛానల్ కోసం ఒక సపరేట్ ట్రైపాడ్ అయితే తీసుకున్నాను. సో ఇన్ని రోజులు ఏంటంటే అవుట్డోర్లో షూట్ చేసిన. సో ఆ ట్రైపాడ్ ఏంటంటే అన్బాక్సింగ్ అయితే చేయాలి. సో ఇప్పుడు వెళ్ళి చూపిస్తాను గైస్ ఒకసారి మీకు. సో ఫైనల్ గైస్, ఇదే గైస్. సో నేనైతే మన టెక్ ఛానల్ ఏదైతే ఉందో దానికోసం అని చెప్పేసి ఒక మంచి ట్రైపాడ్ అయితే తీసుకున్నా. నేను ఏది కూడా బడ్జెట్ అనేది ఎక్కువైతే పెట్టలేదు, తక్కువ బడ్జెట్లోనే తీసుకోవడమే జరిగింది. దీని ప్రైస్ అంతా కూడా నేను టెక్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను, అన్బాక్సింగ్ కావచ్చు అండ్ ఈ ట్రైపాడ్ యొక్క లింక్ కావచ్చు, ప్రతి కూడా అందులో నేనైతే మెన్షన్ చేస్తాను. సో ఎందుకంటే యాజ్ ఎ బిగినర్గా యూట్యూబ్ ఫీల్డ్కి వచ్చిన వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది ఉండకుండా తక్కువ ప్రైస్లో ఏదైనా సరే కొనుక్కోవాలని చెప్పేసి అనుకుంటే, సో నేను అన్నీ కూడా క్లారిటీగా చెక్అవుట్ చేస్తాను. సో ఈవెన్ గైస్, నేను ఇంకా అన్బాక్సింగ్ కూడా చేయలేదు, కంప్లీట్గా ర్యాప్ అంతా అదే విధంగా ఉంది. సో నేను చెక్ చేస్తాను, క్వాలిటీ కావచ్చు లేకపోతే నేను మొబైల్ పెడితే స్టాండ్ పర్ఫార్మెన్స్ కావచ్చు, అన్ని క్లారిటీగా చెక్ చేసిన తర్వాతనే దీన్ని పర్మనెంట్గా అయితే ఉంచుతాను. ఒకవేళ లేదు అనుకుంటే, సో నేను ఈ వీడియోలో అయితే మీకు ఎండ్లోకి అయితే క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దట్ నేను ఈ ప్రోడక్ట్ ఉంచుకుంటున్నానా లేదా డెఫినెట్గా రిటర్న్ చేస్తాను అని చెప్పేసి క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్, ఓకేనా. అండ్ దీని యొక్క కంప్లీట్ అన్బాక్సింగ్ అండ్ దీని ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలనుకూడదు. సో డెఫినెట్గా ఏంటంటే డిస్క్రిప్షన్లో నా సెకండ్ ఛానల్ లింక్ ఇస్తాను, టెక్ ఛానల్. సో వెళ్ళి విజిట్ చేయండి, సో అందులో ఇన్ఫర్మేషన్ గెయిన్ చేయండి, అంతపాటు దీని యొక్క అన్బాక్సింగ్ వీడియో కూడా అక్కడైతే చూడండి గైస్, ఓకేనా. సో దీని అయితే అన్బాక్సింగ్ అయితే చేసేస్తాను. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఈ రోజు వచ్చే సెకండ్ డే అయితే వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. సో నిన్నైతే వీడియో అనేది కంప్లీట్ చేయలేదు, ఎందుకంటే ఏదైతే అన్బాక్సింగ్ అయితే చేశాను కదా, సో అన్బాక్సింగ్ అనేది ఫుల్ టైం దానికే అయిపోయింది. ఎందుకంటే ఈవినింగ్ స్టార్ట్ చేసిన కాబట్టి ఆ అన్బాక్సింగ్ చేసేసి ఎడిటింగ్ చేసే టైం అయిపోయింది, అండ్ అందుకే గైస్ ఈ రోజు అయితే సెకండ్ డే అయితే వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నా. అండ్ ఈ రోజు వచ్చేసి నేను మా ఓన్ విలేజ్కి అయితే వెళ్తున్నాను గైస్. ఎందుకు అంటే నేను రీసెంట్గా పాస్పోర్ట్ అయితే అప్లోడ్ చేశాను. సో పాస్పోర్ట్ వచ్చిందంట, సో వెళ్ళి తీసుకొచ్చుకోవాలి. సో ఎలా వెళ్ళాలి ఏంటి అనే కంప్లీట్ వీడియో అనేది వ్లాగ్ అయితే చేసి అయితే పెడతాను. సో డెఫినెట్గా వీడియో అయితే చూడండి గైస్, ఓకేనా. సో ఆల్మోస్ట్ గైస్ నేను బయటకు వచ్చేసిన, అండ్ బైక్ కూడా తీసుకొచ్చేసి ఇంట్రో అయితే షూట్ చేసిన. అండ్ ఫస్ట్ మనం వెళ్ళి పెట్రోల్ అయితే ఫిల్ చేసుకోవాలి. సో మన కామన్ థింగ్ కదా, మన బైక్లో పెట్రోల్ అయితే ఉండదు కదా. సో పెట్రోల్ అయితే ఫిల్ చేసుకొని అక్కడ నుంచి అటు హైవే మీద నుంచి అయితే వెళ్ళిపోవచ్చు గైస్, ఓకేనా. ఫైనల్ గైస్, సో నేనైతే పెట్రోల్ అయితే ఫిల్ చేసుకున్నా. సో నేను వచ్చేసి టోటల్గా 160 రూపీస్ అయితే పెట్రోల్ అయితే ఫిల్ చేసుకున్నా. ఎందుకంటే చెప్పలేం గైస్, మళ్ళీ రిటర్న్ వచ్చే ఛాయిస్ ఉండొచ్చు, లేదా మళ్ళీ రేపు రావాలి అనుకుంటే మళ్ళీ అక్కడ ఏంటంటే లోకల్లో తిరిగే అవకాశం ఉంటుంది కాబట్టి. సో నేనైతే ఎక్కువ కొంచెం పెట్రోల్ అయితే ఎక్కువ అయితే పోయించుకున్నా. అండ్ ఇక్కడ నుంచి గైస్ మనం అయితే స్ట్రేట్గా అయితే వెళ్ళిపోవాలి, అండ్ హైవే నుంచి మనం లెఫ్ట్ ఆ సర్వీస్ రోడ్ త్రూ అయితే వెళ్ళాలి. సో నేను క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో ఎట్లా వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి. అండ్ ఇది వచ్చే గైస్, సో రీసెంట్గా ముందటైతే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. సో మన దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు క్లారిటీగా చూపిస్తాను. సో ఆ కన్స్ట్రక్షన్ వచ్చేసి రీసెంట్గా అయితే ఓపెనింగ్ కూడా అయిపోయింది. సో ఇది వచ్చేసి వెల్కమ్ టు కామారెడ్డి అని చెప్పేసి ఒక లేఅవుట్ అనేది ఇక్కడ క్రియేట్ చేయడం అయితే జరిగింది. సో ఇది అటు ఎంట్రెన్స్ అన్నట్టు కామారెడ్డికి వెళ్ళే లోపల. ఈ రోడ్ అంతా గైస్ ప్రెజెంట్ వచ్చేసి కన్స్ట్రక్షన్ అవుతుంది, అంటే హైవే పక్కన సర్వీస్ రోడ్ టైప్లో హైవే ఎక్కడానికి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అందుకని చెప్పేసి మొత్తం ఘోరంగా ఉంది రూటు, తప్పదు ఇట్లా వెళ్ళాల్సిందే గైస్. అండ్ ఇంకా రీసెంట్గా నేను అన్బాక్సింగ్ చేసాను కదా, నిన్న అన్బాక్సింగ్ చేసిన ప్రోడక్ట్ వచ్చేసి నేను రిటర్న్ చేశాను, అప్డేట్ కూడా చెప్తా అని చెప్పిన కదా. సో నేనైతే రిటర్న్ చేశాను, ఎందుకంటే అది క్వాలిటీ ఓకే, అంటే యాజ్ ఎ బిగినర్గా తక్కువ ప్రైస్లో బడ్జెట్లో అయితే ఓకే.
కానీ ఏంటంటే అది నిల్చొని చేసే వాళ్ళకి ఏంటంటే సెట్ అవ్వదు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే దాని మీద హెవీ వెయిట్ పెడితే ఏంటంటే ఆ స్టాండ్స్ అనేవి సపోర్ట్ చేయట్లేదు. అవి కొంచెం స్టాండ్స్ అనేవి చాలా వీక్ ఉన్నాయి. ఆ ప్రెషర్ పెడితే ఏంటంటే ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతున్నాయి అని చెప్పేసి సో నేనైతే దాన్ని అయితే రిటర్న్ అయితే చేసేసాను. సో ఆల్మోస్ట్ రిటర్న్ అయిపోయింది అండ్ పేమెంట్ కూడా అయితే నా అకౌంట్లో అయితే క్రియేట్ అయిపోయినాయి కదా. ఓకేనా, సో వెరీ సూన్ ఇంకో మంచి ప్రోడక్ట్ అనేది రివ్యూ అయితే చెక్ చేసి బడ్జెట్ ఎక్కువైనా సరే సో మంచి అయితే తీసుకుంటా కదా. ఓకేనా, ఇక లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది. కంప్లీట్లీ లైక్ మన గోదాం లెక్క అయితే ఉంది. పెద్ద పెద్ద రేకులతో అయితే షెడ్స్ అయితే వేశారు. ఆల్మోస్ట్ చాలా దూరం ఉంది గైస్. అంటే ఈ రోడ్ నుంచి మొదలు పెడితే అక్కడ సైడ్ హైవే వర్క్ అయితే ఉంది. కంప్లీట్గా టోటల్గా 3 ఉన్నాయి గైస్. గైస్ మొత్తం వెదర్ అంతా మారిపోయింది. అంటే మళ్ళీ వర్షం పడి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి కాబట్టి మనం వీలైనంత తొందరగా వెళ్ళి రిటర్న్ అవ్వాలి. బట్ మోస్ట్లీ ఏంటంటే సో ఈరోజు అక్కడే ఉందామని నాకు అనిపిస్తుంది. సో లెట్ సీ, ఒక సిచ్యువేషన్ బట్టి అన్నీ ఓకే ఉంటే అటే ఉంటాను. సో లేదు అనుకుంటే సో ఈవినింగ్ వరకు అయితే మళ్ళీ రిటర్న్ అయిపోతా గైస్. ఓకేనా, అండ్ ఇంకో థింగ్ ఏంటంటే సో ఈ రోజు డేట్ వచ్చేసి ఆగస్ట్ 15th. అండ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ గైస్. సో మంచి సెలబ్రేషన్ అయితే చేసుకున్నారు అనుకుంటున్నా. ఇక్కడ చూడొచ్చు, సో నేనైతే అటు వెళ్ళాలి క్రాస్ అవ్వాలని చెప్పేసి ఇక్కడ ఆయన. బట్ ఏంటంటే చూడొచ్చు మొత్తం కోతులే ఇట్లా ఎండిపోయినాయి ఈడ. సో వీటిని క్రాస్ అయ్యి వెళ్దామంటే ఘోరంగా వచ్చినాయి కోతులు. ఇక ఏం చేయాలని అర్థమైతే లేదు, అందుకే కొంచెం పోదామని చెప్పేసి ఆయన. ఇక మొత్తం చూడగా ఈ చెట్ల మీద కోతులే, ఈ బ్రిడ్జ్ మీద కోతులే, అటు కింద కోతులే. కనీసం ఇక్కడ నుంచి ఆ బ్రిడ్జ్ దాటాలంటే కష్టం. ఇంతకుముందు బైక్ వచ్చింది, ఆ బైక్ మీద ఏం పడి ఇట్లా పడ్డది, అందుకే అయిపోయినా. లెట్స్ సీ, ఫైనల్గా సక్సెస్ఫుల్గా అయితేనే క్రాస్ అయిపోయినా కోతుల దగ్గర నుంచి. అయితే ఇక విలేజ్కి అయితే ఎంట్రీ అయిపోయినా. ఎటు చూసినా గైస్ అన్ని జెండాలే ఉన్నాయి. అంటే హర్ ఘర్ తిరంగా అని చెప్పేసి అయితే ఇంప్లిమెంట్ చేశారు కదా. సో ప్రతి ఇంటి దగ్గర అయితే ప్రజెంట్ జెండాలు అయితే ఉన్నాయి. సో ఐ థింక్ గైస్ మీరు కూడా అయితే డెఫినెట్గా పెట్టారనుకుంటున్నా. సో పెడితే వితిన్ సేఫ్గా ఒక 2 డేస్ నుంచి తర్వాత తీసి ఇంట్లో పెట్టాను గైస్, డెఫినెట్గా మర్చిపోకండి. ఫైనల్ గైస్ సో సక్సెస్ఫుల్గా అయితే మా విలేజ్కి వచ్చేసినాం. సో ఇది గైస్ మా విలేజ్ యొక్క ఎన్విరాన్మెంట్, మొత్తం గ్రీనరీ గ్రీనరీ ఉంటుంది. సో కంప్లీట్గా ఏంటంటే ఇది మొత్తం జర ఫారెస్ట్ లోపలికి అన్నట్టు ఉంటుంది. చూడవచ్చు సో విధంగా ఉంది మొత్తం. సో అంత అదే. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే గైస్ ఇంకా మన పాస్పోర్ట్ అనేది మా ఓన్ విలేజ్కి అయితే రాలేదు. సో ఏదైతే మా పోస్ట్ ఆఫీస్ విలేజ్ ఏదైతే ఉంటుందో సో ఆ విలేజ్కి వచ్చిందంట. సో నేను కాల్ చేసినా బట్ రెస్పాండ్ అవ్వట్లే. సో కాల్ లిఫ్ట్ చేసిన తర్వాత ఒకవేళ వస్తాడా లేకపోతే మనమే వెళ్ళి తీసుకొచ్చుకోవాలా అని చెప్పేసి ఒక క్లారిటీకి అయితే రావచ్చు గైస్. ఓకేనా, సో ఒకవేళ వెళ్ళాల్సి వస్తే సో వెళ్ళి తీసుకొచ్చుకుందాం గైస్. ఓకేనా ఫ్రెండ్స్, పోస్ట్ తర్వాత అయితే రెస్పాండ్ అయ్యిండు. ఫైనల్గా ఏంటంటే తను రావడానికి కొంచెం టైం పడుతుందంట, అందుకని చెప్పేసి ఏంటంటే మనకు అర్జెంట్ కాబట్టి సో నేనే వెళ్ళి తీసుకొచ్చుకుందామని చెప్పేసి అనుకున్నా. బట్ ఏంటంటే వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది, మీకు కంప్లీట్గా చూడొచ్చు. సో వర్షం స్టార్ట్ అయిపోయిందని చెప్పేసి కొంచెం ఆగినాను. ఫైనల్ గైస్ ఒక 1 అవర్ తర్వాత అయితే వర్షం తగ్గిపోయింది. ప్రజెంట్ అయితే వేరే విలేజ్కి వెళ్తున్నా పాస్పోర్ట్ తీసుకొచ్చుకుందామని చెప్పేసి. అండ్ నేను చెప్పాను కదా కంప్లీట్గా మా విలేజ్ అనేది ఫారెస్ట్ ఏరియాలో ఉంటుందని చెప్పేసి. సో అంతా కూడా ఫారెస్ట్ గైస్. ఓకేనా, సో క్లారిటీగా చూడొచ్చు. అండ్ ఇది వచ్చే సో చెరువు, అంటే మా పక్క విలేజ్ చెరువు. ఇది చాలా స్పెషల్ గైస్, ఎందుకంటే ఈ చెరువులో ఏంటంటే కంప్లీట్గా లోటస్ అయితే ఉంటాయి. ప్రజెంట్ అయితే ఎక్కువ లేవు ఎందుకంటే రీసెంట్గా వర్షాలు పడ్డాయి కాబట్టి. బట్ వితిన్ సూన్ ఏంటంటే కంప్లీట్గా లోటస్ అయితే ఉంటాయి ఇందులో. సో మళ్ళీ ఎప్పుడైనా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు డెఫినెట్గా అయితే చూపిస్తాను గైస్. ఇట్ సైడ్ వచ్చినప్పుడు గైస్ నా ఫేవరెట్ లొకేషన్ అంటే ఇదే గైస్, ఎందుకంటే లెఫ్ట్ సైడ్లో అండ్ రైట్ సైడ్లో కంప్లీట్గా ఇవే ఫ్లవర్స్ అయితే ఉంటాయి. చూడవచ్చు మీకు రైట్ సైడ్లో కూడా ఎంత నీట్గా ఉంటుంది, అంటే ప్రశాంతంగా ఉంటుంది గైస్. ఈ లొకేషన్లో కనుక మనం డ్రైవ్ చేసుకుంటే కనుక వెళ్తే సూపర్ ఉంటుంది లొకేషన్ మాత్రం. ఫైనల్ గైస్ మనం రావాలనుకున్న విలేజ్కి అయితే వచ్చేసినాం. అండ్ మన పోస్ట్ ఆఫీస్ అతనికి అయితే కాల్ చేసేసి తనతో మాట్లాడి అండ్ సిగ్నేచర్ అయితే పెట్టేసి మన పాస్పోర్ట్ అయితే తీసుకొని రిటర్న్ అయితే వెళ్ళాలి. అండ్ దానికన్నా బిఫోర్ ఏంటంటే ఫస్ట్ మేము చాలా హంగ్రీగా ఉన్నాం. సో ఏం తినలేదు, మార్నింగ్ మార్నింగ్ లేవగానే డైరెక్ట్ వచ్చేసాను. సో ఏమైనా దొరికితే డెఫినెట్గా అయితే తినాలి గైస్. ఓకేనా ఫైనల్ గైస్ సో పాస్పోర్ట్ అయితే వచ్చేసింది. సో నేను వచ్చేసి ఏంటంటే మా విలేజ్లో అయితే లేకుండే, అందుకే వేరే విలేజ్కి వెళ్ళినా కదా. సో అక్కడికి వెళ్ళి నేను డైరెక్ట్ అయితే తీసుకున్నాను. సో సిగ్నేచర్ అయితే పెట్టి ఫైనల్లీ నా పాస్పోర్ట్ అయితే తీసుకున్నా. సో దీన్ని ఆల్రెడీ అన్రాప్ అయితే చేసేసాను. బట్ ఇక్కడ ఏంటి అంటే నా పర్సనల్ డీటెయిల్స్ ఉన్నాయని చెప్పేసి హైడ్ చేశాను. సో ఇది గైస్ ఫైనల్లీ మన పాస్పోర్ట్ అయితే వచ్చేసింది. సో మిగతా ప్రాసెస్ అంతా సో ఇప్పటి నుంచి అయితే మనం స్టార్ట్ చేసుకోవాలి. సో అదేంటి ఏంటి అని చెప్పేసి వచ్చే అప్కమింగ్ వీడియోస్ అయితే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఓకేనా మీకు. సో ప్రెజెంట్ టైం వచ్చేసి సో 4:15 అయితే అవుతుంది. సో ప్రెజెంట్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ గైస్ సో ఈవినింగ్ అయిపోయింది అండ్ వెదర్ కూడా మారిపోయింది కాబట్టి. సో ఈ రోజు నేను వచ్చేసి నేను ఇక్కడే ఉండబోతున్నా. అండ్ రేపు మార్నింగ్ అయితే మళ్ళీ మన రైడ్ అయితే స్టార్ట్ చేసి మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళిపోదాం గైస్. ఓకేనా, అండ్ పాస్పోర్ట్ వచ్చేసి సేఫ్ అయితే లోపల పెట్టేయాలి, ఎందుకంటే దట్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ పాస్పోర్ట్ కోసం నేను సపరేట్ ఒక పాస్పోర్ట్ కవర్ కూడా ఆర్డర్ చేయాలి. సో చూస్తున్న ఆన్లైన్లో ఏదైనా పర్చేస్ చేయాలనుకుంటే డెఫినెట్గా మీకు అప్డేట్ అయితే ఇస్తాను గైస్. ఓకేనా, అండ్ ఈ వీడియో గైస్ ఇక్కడ వరకు ఎంజాయ్ చేస్తా. అండ్ వెరీ సూన్ మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్ కలుద్దాం గైస్. అందులో స్టే ట్యూన్ గైస్, బై బై.